అసమర్థ నాయకులకు నేను ఓటు వేసి గెలిపించి తప్పు చేశాను. వారి గెలుపునకు కారకుడైన నన్ను చెప్పులతో కొట్టండి, శాపనార్థాలు పెట్టండి, ప్రతి గ్రామంలో నా దిష్టి బొమ్మలకు నిప్పు అంటించండి, అన్ని విధాలుగా అవమానపరచండి అంటూ రిజ్వాన్ అనే వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రోడ్లు, గుంతలు, దుమ్ము, ధూళి, కాలుష్యం, ప్రజా సమస్యలు పెరిగిపోవడానికి ఓటరునైన ప్రధాన కారకుడను నేనే అంటూ అంతారం గేట్ సమీపంలో దీక్ష చేశాడు. ఇతను చేపట్టిన దీక్షకు పలువురు వచ్చి అతన్ని అవమానపరిచారు, కోడిగుడ్లు కొట్టారు, చెప్పులు మెడకు వేశారు. అయితే రిజ్వాన్ చేపట్టిన దీక్షకు అనుమతి లేదని, అనుమతి తీసుకొని దీక్ష చేయాలని పోలీసులు చెప్పారు. ప్రభుత్వ అనుమతితో మళ్లీ దీక్షను కొనసాగిస్తానని, అప్పటివరకు ప్రతి గ్రామంలో తనను అన్ని విధాలుగా అవమానించాలని కోరారు రిజ్వాన్. ఇప్పుడు మనకు పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వాళ్ళు, సిఐ గారు వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే నాకు నిజానికి నేను నిన్న పర్మిషన్ కోసం పోయినుంటే పోలీస్ స్టేషన్కి, కానీ మా నాకు పర్మిషన్ ఇవ్వబడలేదు. అయినా కానీ నేనే ఇక నాకు నాపై నాకు చాలా అసహ్యంగా, కంపరంగా ఉన్నందువలన వాళ్ళ మాటను నేను కొంచెం పక్కకు పెట్టి నేను ఇక్కడ వచ్చి నాపై నేను నిరసన తెలుపుకుంటున్నా. అయితే పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు అంటే నీకు పర్మిషన్ లేదు కదా, పర్మిషన్ తీసుకొని నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి అని చెప్పిండ్రు. అయితే వాళ్ళ మర్యాద, నిజానికి వాళ్ళు మనల్ని రక్షించే వాళ్ళు కనుక నేను వాళ్ళ మర్యాదను పెడుతూ నేను వాళ్ళ రిక్వెస్ట్ను నేను తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ నుంచి పోతున్నా. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకున్నా, వాళ్ళు కూడా, వాళ్ళు నిజానికి చాలా మంచి మంచి గట్టి తిట్లు తిడతారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ మొత్తం నన్ను అడ్డమైన తిట్టు తిట్టాలి, అడ్డమైన శాపం ఇవ్వాలని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి నాకు చెప్పినందుకు నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు కొంచెం సేపు నాకు టైం ఇచ్చారు ప్రెస్ మీట్ చేయడానికి, థ్యాంక్ యూ సార్. ఇక నేను నిరసన ఉంటుంది కానీ పర్మిషన్ తీసుకొని లీగల్గా చాలా మంచి కార్యక్రమం చేద్దాము, అందుకు పోలీసు వాళ్ళు కూడా మనకు సహకారాన్ని అందిస్తామని చెప్పిండ్రు. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. జై ఓటర్, జై జై ఓటర్.